మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటికి వచ్చే వరకు నిరసనలు కొనసాగిస్తామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలో కాకర్ల కాంప్లెక్స్ వద్ద మండలంలోని గురువాయగూడెం వద్ద టీడీపీ శ్రేణులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం కూడా కొనసాగుతున్నాయి. ఈ దీక్ష శిబిరాలను పితాని సత్యనారాయణ సందర్శించారు. దీక్ష చేస్తున్న వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పితాని మాట్లాడుతూ తమ పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టును ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారన్నారు. స్వచ్ఛందంగా బయటికి వచ్చి నిరసనలు తెలుపుతున్నారన్నారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని త్వరలోనే తమ నాయకుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని పితాని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, టీడీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి శ్యామ్ చంద్రశేషు, చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు కోళ్ల నాగేశ్వరరావు, పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణతో పాటు టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించిన సందర్భంగా అన్యాయంగా అక్రమంగా అవినీతిని అట్టగట్టాలని ఆలోచనతో చేసిన ఒక అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్న సందర్భంగా ఈ యొక్క గురువాయగూడెంలో జరుగుతున్న ఈ యొక్క దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి ధైర్యం ఇవ్వాలి, మనోధైర్యం ఇవ్వాలి. ఎంతమంది అరెస్ట్ చేసినా, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినా, రేపు లోకేష్ గారు అరెస్ట్ చేసినా, ఆఖరికి మనకు మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేసినా, లేదు ఎల్లుండి అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ చేసిన, ఆఖరికి నాలాంటి పీతాని సత్యనారాయణ గారిని అరెస్ట్ చేసినా, ఇంకొకరిని అరెస్ట్ చేసినా, అటువంటి కార్యకర్తలను ఎవరినైనా అరెస్ట్ చేసినా ఈ ఉద్యమం ఆగదని చెప్పడానికి మేము వచ్చాం. ఉద్యమాన్ని కొనసాగిస్తాం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారిని బయటికి రాకుండా చేయాలని ఒక ప్రయత్నం. ఏదైతే కాగితాలు పెడతా ఉన్నారో, ఏదైతే మసిపూసి మారేడుకాయలు చేసి నిజాన్ని కప్పుపుచ్చి తప్పుడు యొక్క పత్రాలతోటి చంద్రబాబు నాయుడు గారిని బయటికి రాకుండా చేయాలనే ప్రయత్నంలో న్యాయమూర్తులారా మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, వాస్తవాలు తెలుసుకోండి. లేని నిజాల్ని ఆపద్దాలని మీ దగ్గర పెడతా ఉన్నారు. రాష్ట్రంలో